ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సమిష్టి పోరాటంతో అదరగొట్టింది మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఎనభై ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ విజయంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి రెండు వందల పంతొమ్మిది పరుగులు చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ పంతొమ్మిది ఓవర్లలో నూట ముప్పై పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది క్లిష్టమైన లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ఏ దశలోనూ విజయం దిశగా సాగ లేదు ఆరంభం నుంచే హైదరాబాద్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ ఢిల్లీని కోలుకోనివ్వలేదు రషీద్ ఖాన్ మ్యాజిక్ స్పెల్ కు తల వంచిన ఢిల్లీ ఘోర పరాజయాన్ని చవిచూసింది సన్నిత్ శర్మ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి శిఖర్ ధావన్ గోల్డెన్ అవుట్ అయ్యాడు వార్నర్ క్యాచ్ పట్టడంతో ధావన్ పరుగులేమి చేయకుండా నిష్క్రమించాడు కాసేపటికి స్టోయినిస్ నదీం బోల్తా కొట్టించాడు రెండో ఓవర్ చివరి బంతికి స్టోయినిస్ పెవిలియన్ చేరాడు ఆ తరుణంలో రెహనే హిట్మేర్ జోడి మరమ్మతులు చేసింది ఈ జోడి నలభై పరుగుల జత చేసిన తర్వాత హిట్మేర్ పదహారు పరుగులతో పెవిలియన్ చేరాడు మరో పరుగు వ్యవధిలోనే రెహనా కూడా అవుట్ కావడంతో ఢిల్లీ యాభై ఐదు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది వీరిద్దరినీ రషీద్ ఖాన్ ఒకే ఓవర్ లో పెవిలన్ పంపాడు ఇన్నింగ్స్ ఏడో ఓవర్ తొలి బంతికి హెట్ మేన్ ను చేసిన రషీద్ ఐదో బంతికి రహిణను ను ఎల్బీగా పెవిలన్ చేర్చాడు ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ను విజయ్ శంకర్ అవుట్ చేయగా ఆ తర్వాత అక్షర్ పటేల్ ను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు దీంతో ఏడుగురు ఢిల్లీ బ్యాట్స్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ అద్భుతమైన స్పెల్ తో అదరగొట్టాడు తన నాలుగు ఓవర్ల కోటాలో ఏడు పరుగులే ఇచ్చి మూడు వికెట్లను నేల కూల్చాడు హెట్ బౌల్డ్ ను బోల్డ్ చేసిన రషీద్ రెహనాను ఎల్బీగా అవుట్ చేశాడు అక్షర్ పటేల్ వికెట్ ను సైతం రషీద్ ఖాతాలో వేసుకున్నాడు ఫలితంగా ఈ ఐపీఎల్ లో ఒక ఇన్నింగ్స్ లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు అదే సమయంలో అత్యుత్తమ ఎకనామీని కూడా రషీద్ ఖాన్ లిఖించాడు ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడిన రషీద్ ఖాన్ మొత్తం పదిహేడు వికెట్లను సాధించగా ఎకనామీ ఐదుగా ఉంది అంటే నలభై ఎనిమిది ఓవర్ల బౌలింగ్ వేసిన రషీద్ రెండు వందల నలభై పరుగులు ఇచ్చాడు ఓవర్ కు ఎకనామీ ఐదుగా ఉంది ఇదే ఈ సీజన్ లో ఇప్పటి వరకు అత్యుత్తమ ఎకనామీ ఈ క్రమంలోనే ఎకనామీలో ఆర్సిబి స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ను వెనక్కి నెట్టాడు వాషింగ్టన్ సుందర్ వరకు పదకొండు ఆడి ఐదు పాయింట్ డెబ్బై రెండు ఎకనామీతో ఉన్నాడు సుందర్ ముప్పై ఏడు ఓవర్లు వేసి రెండు వందల పన్నెండు పరుగులు ఇచ్చాడు ఇది ఇలా ఉంచితే ఈ ఐపీఎల్ లో మొదటి స్పెల్లు లో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించగా ఆ మ్యాచ్ లో కూడా రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు ఢిల్లీతో తొలి అంచె మ్యాచ్ లో రషీద్ నాలుగు ఓవర్లలో పదమూడు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు ఇక రెండో స్పెల్లు లో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు దీంతో ఢిల్లీ సన్ రైజర్స్ పై రెండు సార్లు ఓటమికి రసీద్ ఖాని కీలక పాత్ర పోషించాడు